మనం ఏం పంచుతామో అదే మనకు తిరిగి వస్తుంది. మీరు కూడా ఆమెతో సరదాగా మంచిగా కొంచెం పనిలో హెల్ప్ చేసి చూడండి, అప్పుడు ఆమె కూడా మీతో మంచిగా ఉంటుందని మెసేజ్ పెట్టారు. మీరు ఎవరమ్మా, ఎక్కడ ఉంటారు, ఏం చేస్తారో నాకు తెలియదు, కానీ మా ఇంట్లోని పరిస్థితి తెలిస్తే మీరు ఇలా మాట్లాడరు. ఏంటంటే, నేను నాకు 4 రోజులు నీరసం వచ్చేసి 2 రోజులు నీరసం వచ్చేసి నేను అలా పడున్నాను, కనీసం తిన్నావా లేదా అని కూడా అడిగారు. మా ఇంట్లో వాళ్ళు ఎలాటోళ్ళు మీకు తెలుసా, నేను ఒక్క ఇంట్లో చేయలేదమ్మా, నేను నాకు వీళ్ళ గురించి తెలియపోవడానికి. శ్రీలంకల గురించి మీకేం తెలుసు, ఎలా మాట్లాడుతున్నారు, అసలు మీకు ఏమైనా తెలుసా, నాకు మంచిగా మెసేజ్ పెట్టారు మీరు అనుకుంటున్నారు. మీరు వాళ్ళతో నేను ఎంత మంచిగా ఉండి ఎంత సాయం చేస్తానో తెలుసా మీకు. ఇందులోకి నన్ను రానివ్వరు, ఏ విషయంలోనే నన్ను కలవనివ్వరు మీరు. అలా మరొక విషయం అండి, నేను ఇదివరకు టిక్టాక్లు చేసేదాన్ని కదా, అవి కూడా ఇక్కడే కాదు, వేరే ఇంట్లోనే, నేను ముందు చేసిన ఇంట్లోనే. ఇంట్లోకి వచ్చాను కానీ ఇల్లు కూడా పెద్ద ఏం బాగోదు. టిక్టాక్ చేసుకున్నా చేసుకోకపోయినా నేను ఇక్కడ సరిగ్గా చేయలేదు. ఇది నేను చేసినవన్నీ ముందు చేసిన ఇంట్లోనే అన్నమాట, ఇక్కడ ఎప్పుడు నేను చేయలేదు. సరేనండి, ఇంకేంటండి, మరి అన్ని ఇల్లు ఒకలా ఉండవు కాబట్టి మీరు అటువంటి మెసేజ్లు ఇంకెప్పుడు పెట్టకండి. మీరే అందరినీ అర్థం చేసుకోండి, ఎవరు ఎలా ఉంటున్నారో ఏటా అని, ఎవరు ఎటువంటి పరిస్థితుల్లో ఉంటున్నారో ఏంటా అని. అందరూ ఒకలా ఉండరు, కొంతమందికి తిన్న ఉంటుంది, కొంతమందికి ఉండదు. కొంతమంది పని మనిషి ప్రాబ్లం ఉంటుంది, కొంతమందికి మేడంల ప్రాబ్లం కూడా ఉంటుంది. మీరు కొంచెం అర్థం చేసుకొని బుర్ర స్టడీలో పెట్టుకొని సరైన మెసేజ్లు పెట్టడం మొదలెట్టండి. ఓకేనా, మంచిగా మీరు ఉండండి. సరే.